ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్విక్గా చేసుకోవచ్చు. దీనికన్నా ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ధనియాలు అండ్ 1 స్పూన్ మెంతులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, 1 స్పూన్ ఆయిల్ మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. క్యారెట్ మామూలుగా పిల్లలు తినడానికి ఇష్టపడండి, ఇలా కొద్దిగా వెరైటీ వెరైటీ చేస్తేనే అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి, ఎండుమిర్చి వల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ వస్తుంది కాబట్టి నేను ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. మీకు ఎండుమిర్చి ఇష్టం లేకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఇందులో ఒక 10 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఒక 1/2 కేజీ వరకు క్యారెట్లు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి షాలో ఫ్రై చేయాలండి, మరీ మొత్తం డీప్ ఫ్రై కాకుండా. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతే ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. టోటల్గా డీప్ ఫ్రై చేయని అవసరం లేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది క్యారెట్ ముక్కలు అనేవి, క్యారెట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది, కంటి చూపుకు మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా క్యారెట్తో వెరైటీగా చేసుకుంటే కూడా పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఈ విధంగా మొత్తం క్యారెట్ని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 4-5 టమాటాలను కట్ చేసి కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్గా వేయించుకోవాలి, సైడ్లో కట్ చేయాలండి. తర్వాత ఈ టమాటా ముక్కలు ఇందులో వేసుకొని బాగా పండిన టమాటా అయితే చెట్లయితే టేస్ట్గా ఉంటుంది. విధంగా వేసుకొని వీటిని కూడా మగ్గనించుకోవాలి. ఆయిల్ లేకుండానే నేను చేస్తున్నాను ఈ టమాటాలలో, ఆయిల్ అవసరం లేదు. ఇంతకుముందు వేసిన దాంట్లో కొద్దిగా ఉంది కాబట్టి అదే దీనికి సరిపోయింది. ఈ విధంగా టమాటాలను మొత్తం ఫ్రై చేసేసుకుందాం. ఇలా టమాటాలు బాగా మగ్గాలండి. ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి స్పూన్తోనే, ఎక్కడ గడ్డలాగా ఉండకుండా ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకుందాం టమాటాలని. ఈ విధంగా మొత్తం స్మాష్ అయిన తర్వాత ఇంకొద్దిగా స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకుందామండి. తర్వాత నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా నీటిలో నానబెట్టుకోవాలండి. దీనిగా పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనము క్యారెట్, ఎండుమిర్చి మరియు ధనియాలు ఇందులో వేసుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని చేసుకున్న తర్వాత ఇందులో టమాటాని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ముందుగానే టమాటా యాడ్ చేస్తే ఇది సన్నగా పేస్ట్ లాగా తయారవ్వదు. సో ముందుగా దీన్ని మనము మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ సాల్ట్ ఎంత తింటే అంత యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం టమాటా పేస్ట్ను మరియు చింతపండును యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ వరకు నువ్వుల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ చేసేసుకుందాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మిక్సింగ్ ప్లేట్లో మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు దీంట్లో మనం తాలింపు పెట్టుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి, స్టవ్ పైన కడాయి పెట్టుకొని తాలింపు వేడిక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సన్నగా క్రష్ చేసిన వెజ్జల నిప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 వెజ్జల నిప్పుని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. విధంగా సన్నగా బ్రౌన్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే
కరివేపాకు ఎండ పెట్టుకున్నానండి. తర్వాత కొద్దిగా పసుపు. కరివేపాకు ఎందుకు ఎండ పెట్టుకున్నానంటే మా పిల్లలు కరివేపాకు తీసేస్తున్నారు తినకుండా, సో దాన్ని ఎండబెట్టి నేను పొడి చేసేసుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసేసాను. తాలింపుని ఇందులో వేసేస్తున్నాను. సో రెడీ అయిపోయిందండి చట్నీ. సో ఇంత టేస్ట్ చేస్తే ఇంత టేస్ట్ చట్నీ రెడీ అయిపోయిందండి. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తుంది కదా. సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా, ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే నా వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రమే కంపల్సరీగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్.